చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్యమాసం పుష్య అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్థం ఈ ఏడాది పుష్యమాసం జనవరి మూడున ప్రారంభమైంది ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై రెండు వరకు ఈ మాసం కొనసాగుతుంది ఆధ్యాత్మికంగా జపతపాదులు ధ్యాన పారాయణాలకు శ్రేష్టమైన మాసమిది పితృదేవతలను పూజించి అందరూ దోషరహితులయ్యే పుణ్యమాసం ఈ పుష్యమాసం పుష్య పౌర్ణమి వేదాధ్యయనానికి చాలా విశిష్టమైనదిగా చెప్పబడింది విశేషం ఏమిటంటే దక్షిణాయనం పుష్యమాసంతో ముగుస్తుంది ఉత్తరాయణం కూడా పుష్యమాసంతోనే ప్రారంభమవుతుంది ముక్కోటి ఏకాదశి భోగి మకర సంక్రాంతి మొదలగు ముఖ్యమైన పండుగలు ఈ పుష్యమాసంలో వస్తాయి అయ్యప్ప దీక్ష నలభై రోజుల్లో ఎక్కువ రోజులు పుష్యమాసంలోనే ఉంటాయి దైవారాధన ప్రాముఖ్యత ఉన్న మాసం పుష్యమాసం శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయంగా చెప్పబడింది విష్ణువుకు ఇష్టమైన మాసం అశ్వయుజం శివుడికి కార్తీకం అలాగే పుష్యమాసం శనీశ్వరుడికి ప్రీతికరం ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రం పుష్యమి ఈ నెలంతా శనేశ్వరుణ్ణి వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి ఏలిన నాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజూ ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానమిస్తారు ఆయనకు ఇష్టమైన నువ్వులు బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు దీని వెనుక శాస్త్రీయ కోణం చూస్తే ఈ రెండు పదార్థాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి శని ధర్మదర్శి న్యాయం సత్యం ధర్మాలను ఎత్తి సర్వ సర్వప్రాణుల సమస్త విశ్వప్రేమను పవిత్రతను ఉద్ధరించేవాడు అతడే ఈ నెలలో నువ్వులు సేవించి నియమనిష్టలు పాటించినట్లయితే శని అనుగ్రహాన్ని పొందవచ్చు అంతేకాక గరుడ పురాణంలో నాభిస్థానం శని స్థానం అని చెప్పబడింది ఎప్పుడైతే శరీరంలోని నాభి ప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్పారో అప్పుడే ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యమంతటికి శని ప్రభావమే కారణమని మనం గ్రహించాలి పుష్యమాసం తొలి అర్ధ భాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం పుష్య శుక్ల విధియ నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసి దళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని ఒక నమ్మకం అలాగే సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతోనూ ఆదివారాల్లో సూర్యుణ్ణి జిల్లేడు పూలతోనూ అర్చిస్తారు శుక్లపక్ష షష్ఠి నాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు మనకు మార్గశిర శుద్ధ షష్ఠి ఎలాగో వారికి ఈరోజు అంత పవిత్రమైంది ఇక శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజున పితృదేవతలను ఆరాధిస్తారు ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం పుష్యమాసంలో వస్త్రదానం విశేష ఫలితాలను ఇస్తుందని ప్రతీతి చలితో బాధపడేవారిని ఆదుకోవడమే ఈ నియమం యొక్క సదుద్దేశం పుష్యమాసంలో వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి సంక్రాంతి ముందు జరుపుకునే పండుగ భోగి చీకటితోనే లేచి చలి మంటలతో చీకట్లను పారదోలుతారు దక్షిణాయనానికి ధనుర్మాసానికి ఆఖరి రోజు ఇది భోగినాడు వైష్ణవాలయాల్లో గోదా రంగనాథుల కళ్యాణాన్ని కన్నుల పండువుగా జరుపుతారు మర్నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే దినమే మకర సంక్రాంతి ఆ రోజు నుంచి భక్తులంతా పరమ పవిత్రంగా భావించే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది సంక్రమణ నాడు రాత్రిపూట భోజనం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి సంక్రాంతి నాడు శివుణ్ణి ఆవునేతితోనూ నువ్వులతోనూ అభిషేకిస్తే దరిద్రం తొలగిపోయి సకల భోగభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండుగ చేస్తారు ఈరోజు ధాన్య రాసులను వ్యవసాయంలో సహకరించే పశువులను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు పుష్య బహుళ ఏకాదశిని విమలైకాదశి సఫలైకాదశి షటిలైకాదశి కళ్యాణ ఏకాదశి అని పిలుస్తారు సున్నిపిండితో ఒంటిని రుద్దుకొని నువ్వులు కలిపిన నీటిలో స్నానం చేయడం నువ్వుల్ని ఆహారంలో భాగం చేసుకోవడం తిలాదానం చేయడం ఈ ఏకాదశి రోజు చేస్తారు ఈ మాసంలో ఆఖరి రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు ఈరోజు నదీ స్నానాదులు చేసుకుని దైవదర్శనం చేసుకుంటే శుభాలు కలుగుతాయి పితృతర్పణాలు ఆప్తికాదులు ఉంటే వారి పేరుతో అన్నదానాలు పేదవారికి చేస్తే విశేషించి పుణ్యఫలంతో పాటు పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది పుష్యమాసంలో సూర్యోదయ సమయాన ప్రసరించే సూర్యకాంతి అద్భుతమైన యోగ చైతన్యాన్ని ప్రసాదిస్తుంది పుష్యమి చాలా అద్భుతమైన నక్షత్రం ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తర దిశగా పయనం చేస్తాడు అనగా ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తాడు మనలోని ప్రాణశక్తి బలాన్ని కూర్చుకునే సమయం సూర్యకిరణాలయందు ఒక ప్రత్యేకమైన హిరణ్మయమైన కాంతి ఉంటుంది ఇది మన బుద్ధిని ప్రచోదనం గావిస్తుంది మనస్సును అంటిపెట్టుకున్న స్వభావం నందలి అశుభాలను ఆ కాంతి హరింపచేస్తుంది బుద్ధి బలం ప్రాణబలం పుష్టిగా లభించే మాసం ఈ పుష్యమాసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి